చూడండి సార్ చూడండి. ఓకే 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 రైట్. కరోనా వ్యాధి అంటే అదొక భయంకరమైన వ్యాధి అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆ వ్యాధిని జయించడం చాలా సులభం. ఎందుకంటే మనం కానీ మన పరిసరాలు కానీ మన ఇంట్లో కానీ మనం కానీ చాలా పరిశుభ్రంగా ఉంటూ ప్రతి అరగంటకు గంటకోసారి మన చేతులు కడుక్కుంటూ ప్రతి అంటే ఒక మనిషికి ఇంకో మనిషికి ఒక 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఈ వ్యాధిని జయించడం చాలా ఈజీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఆదేశాల మేరకు మనకి గొల్లపల్లి మండలంలో వైఎంపీ కొప్పుల మన ఆవుల సత్యం గారు ఈరోజు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ నెల 31 వరకు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి ఈ వ్యాధి తీవ్రతను తగ్గించే విధంగా ప్రతి ఒక్క ప్రజలు సహకరించాలని కూడా కోరుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో మనం ఒక అవేర్నెస్ తీసుకొచ్చడం ద్వారా ఈ కరోనాను జయించవచ్చని కూడా నేను చెప్తా ఉన్నా. ముఖ్యంగా కరోనా ప్రపంచ దేశాల నుండి వచ్చిన వ్యాధి కాబట్టి దాన్ని నిరోధించడానికి మన ప్రధానమంత్రి గారు కానీ మన తెలంగాణలో మన కేసీఆర్ కానీ ముఖ్యమంత్రి గారు దాని కొరకు కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ విధించడం జరిగింది. దానికి మన తెలంగాణ ప్రజలందరూ సహకరించడం జరిగింది. ముఖ్యంగా 31 వరకు ఈ కర్ఫ్యూని కంటిన్యూ చేయాలని మన సీఎం గారు వారు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అనుకూలంగా మొత్తం మన తెలంగాణ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ మన వైఎంపీ ఆవుల సత్యం గారు ఇక్కడ గొల్లపల్లిలో మాస్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సింగిల్ విండో చైర్మన్, ఎంపీపీ అధ్యక్షులు మరియు పార్టీ అధ్యక్షులు అందరం పాల్గొని మాస్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహమ్మారి కరోనా వ్యాధి, ఈ కరోనా వ్యాధిని అరికట్టడానికి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. మన ఇంటిని మన చేతులను మంచి శుభ్రంగా కడుక్కుంటూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ అదేవిధంగా ప్రజలు బయటికి రాకుండా అత్యవసరం అయితే తప్ప కానీ బయటకు రాకుండా ఉత్తనే బండ్ల మీద తిరగడానికో కాలక్షేపానికో కాకుండా ఇంట్లోనే ఉండి సహకరించినట్టయితే ఈ మహమ్మారిని అతి తొందరనే అరికట్టవచ్చు. దయచేసి ప్రజలందరూ సహకరించగలరు. గొల్లపల్లి గ్రామంలో నా వంతు కృషిగా నేను మాస్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి